ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటంటే, నేను మెసేజ్ కూడా పెట్టాను, పురిగారి మెసేజ్ కూడా పెట్టాను, అన్ని అన్ని ప్రూఫ్స్ పంపించిన తర్వాత లాస్ట్లో పెట్టాను. ఎలా అంటే నాకేమొద్దు, ఆయనకి ఆయన పేర్లు కూడా చదవకుండా నాకు ఇష్టం లేదు, ఆయన సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేయాలి. ఆయన కూడా పాపం 3 ఇయర్స్ తర్వాత ఆయనకి సక్సెస్ వచ్చింది. సో నాకు జస్ట్ నేను బయట ఎవరు చెప్పకుండా నేను సింపుల్గా రిసీవ్ చేసుకుంటాను. కొత్తగా ఉన్నట్లు అపాయింట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఈ తెలంగాణ ఆంధ్ర ఈ పాయింట్ అంతా నేను రిసీవ్ చేసుకుంటాను. తర్వాత నేను చిన్న బడ్జెట్ తక్కువ బడ్జెట్ చేసిన కాబట్టి ఒక తక్కువ అమౌంట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో తక్కువ అమౌంట్ ఇస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఎలా అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి ఇప్పుడు నేను లీగల్ వెళ్తున్నాను. ఈ సినిమా స్మార్ట్ శంకర్ సినిమా కాపీ రైట్స్ కూడా నాదే. సో ఇంకా ఆ సినిమా వచ్చి ఏ భాషలో వెళ్ళాలని సపోజ్ ఎవరైనా ఆ సినిమా రీమేక్ రైట్స్ కానీ తీసుకుంటే దానిలో నాకు షేర్ ఉంది, అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ 50% షేర్. సో ఇది తెలియచేయడానికి ఇప్పుడు మీ అమ్మాయి పిలిచాను. అండ్ నెక్స్ట్ కొత్తగా ఉన్న సినిమాని త్వరగా రిలీజ్ చేయాలి. సో అది నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే రిసీవ్ చేయాలి. సో రిసీవ్ చేయాలి నాకు డబ్బు చాలు. అంటే మెయిన్ పాయింటే సేమ్గా వచ్చేసింది స్మార్ట్ శంకర్లో. సో దాన్ని రిసీవ్ చేయాలి. దానికోసం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిసిషన్. ఎనీవే ఈరోజు అక్కడ మీటింగ్ నడిచింది చెన్నైలో, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ సి కళ్యాణ్ గారితో మీటింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.